నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రెండు వేల 2011-12 ఆర్థిక సంవత్సరంలో దుర్గమ్మకు 80 కోట్ల రూపాయల ఆదాయం లభించిందన్న ఈవో రఘునాథ్ ఆగస్టు నెలాఖరికి మహామండపం పనులు పూర్తి చేస్తామని వెల్లడి. ఇళ్లల్లో చోరీలకు పాల్పడే ముఠాని అరెస్టు చేసిన పోలీసులు నిందితుల నుంచి 2,75,000 రూపాయల సొత్తు స్వాధీనం. ఆర్టీసీ డ్రైవర్ల పాలిట శాపంగా మారిన టిమ్, ఈ విధానాన్ని ఎత్తివేయాలంటున్న డ్రైవర్లు. పాఠశాలల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేస్తున్న ఆర్టీఓ అధికారులు నిబంధనలు పాటించని పాఠశాలల యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరిక. తెలుగుదేశం పార్టీ నాయకులపై కామాదేవరాజు చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ నాయకులు హనుమంతరావు తీవ్రంగా ఖండించారు. కామాదేవరాజుకి టీడీపీకి ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీ నుండి సస్పెండ్ అయిన వ్యక్తి ఏ పార్టీలో చేరితే తమకేంటి సంబంధం అని ప్రశ్నించారు. వన్ టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కొట్టేటి హనుమంతరావు మాట్లాడుతూ కామాదేవరాజుని గత 6 నెలల క్రితమే తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆయన తమ పార్టీ నాయకులపై బురదజల్లే విధంగా ప్రయత్నించడం సరికాదన్నారు. కామాదేవరాజుకి టీడీపీకి ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీ నుండి సస్పెండ్ అయిన వ్యక్తి ఏ పార్టీలో చేరితే తమకేంటి సంబంధమని ప్రశ్నించారు. ఏ పార్టీలో చేరితే మాకెందుకు, ఎక్కడికి వెళ్తే మాకెందుకు, వెళ్ళేటప్పుడు తెలుగుదేశం పార్టీలో నేనేదో కీలకమైన నాయకుడిగానో లేదా కీలకమైన వ్యక్తిగానో లేదా దళిత వర్గాలకు కీలకమైన వ్యక్తిగానో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉన్నా తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా ఆయన నాయకుడిగా నాయకత్వంగా లక్షణాలు లేని వ్యక్తిని గుర్తించడం జరగల. తన స్వలాభయం కోసం పార్టీ మారే తత్వం ఉన్న వ్యక్తి అతన వెళ్ళమనండి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బురద జల్లే వ్యాఖ్యలను చేసే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. అతను వైఎస్ఆర్లో చేరితే మాకేంటి, కాంగ్రెస్ పార్టీలో చేరితే మాకేంటి, తెలుగుదేశం పార్టీలు ఏనాడు కూడా అతని పార్టీ నాయకుడిగా మేము గుర్తించలేదు. పార్టీ నుంచి 6 నెలల క్రితం సస్పెండ్ చేశారని ఇప్పుడే చెప్పారు, అది మీకు కూడా తెలియజేశారు. కానీ ఈ చర్యలకి మీరు ఎప్పుడు పార్టీని తిడతం అనేది చాలా పద్ధతిగా ఉండదు, బాగోదు. మీరు ఏ పార్టీలోకైనా వెళ్ళండి. బస్సుల విషయంలో నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్ శంకర్ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న స్కూల్ బస్సుల ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం స్కూలు కాలేజీ బస్సుల విషయంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. విధిగా ప్రతి ఒక్క విద్యా సంస్థ పాటించాలని సూచించారు. బందర్ రోడ్డులోని పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో రవాణా శాఖ అధికారులు స్కూల్ కాలేజీ బస్సులను తనిఖీ చేపట్టారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ శంకర్ మాట్లాడుతూ ప్రతి విద్యా సంస్థ విధిగా రవాణా శాఖ నుంచి వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు విద్యా సంస్థలకు పంపామని, పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్సు డ్రైవర్లకు లైసెన్సులు సక్రమంగా ఉండాలని, 60 సంవత్సరాలు నిండిన వారు డ్రైవింగ్కు అనర్హులని తెలిపారు. ప్రతి సంవత్సరం మే నెలలో బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వనున్నామని తెలిపారు. చిన్న చిన్న రిపేర్లు ఉన్న బస్సులకు రిపేర్లు చేయవలసిందిగా సూచించామని తెలియజేశారు. మా రవాణా శాఖ తరఫున వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్రతి సంవత్సరం మే నెలలో ఇస్తాము. ఆ రిపేర్స్ కనుక వాళ్ళు చేయించుకొని రాకపోతే వాళ్ళ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరగదు. ఫిట్నెస్ సర్టిఫికేట్ కనుక రవాణా శాఖ ఇష్యూ చేయకుంటే అలాంటి బస్సులు స్కూల్గా స్కూల్ పిల్లలను కానీ కాలేజ్ పిల్లలను కానీ వాళ్ళు తీసుకెళ్ళడానికి వీలు లేదు. అలాంటి బస్సులు ఎక్కడైనా తిరుగుతున్నట్టు మాకు సమాచారం అందితే కంపల్సరీ వాటిని సీజ్ చేస్తామని నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఈ మేనేజ్మెంట్కి కొన్ని సూచనలు చేశాము. వాళ్ళ డ్రైవర్కి హెల్త్ కార్డు మెయింటైన్ చేయాలి. ప్రతి 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ వాళ్ళు షుగరు బీపీ చెక్ చేయించుకోవాలని వాళ్ళే దగ్గరుండి చేయించాలి. తర్వాత రవాణా శాఖ తరఫున ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు డ్రైవర్లను మా దగ్గర పంపిస్తే ఆ డ్రైవరు స్కూల్ బస్సు తోలడానికి అర్హుడా కాదా అనే విషయాన్ని మేము ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ రూపంలో మా డీటీసీ గారు ఇష్యూ చేస్తారు. మా డీటీసీ గారు ఇష్యూ చేసిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఉన్న డ్రైవరే స్కూల్ బస్సు తోలడానికి అర్హుడు. అలాంటి డ్రైవర్లనే వాళ్ళు నియమించుకోవాలి.
రాత్రి సమయంలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడే ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాళాలు వేసిన ఇళ్లను రెక్కి నిర్వహించి దొంగతనం చేయడంలో వీరు సిద్ధహస్తులని ఏసీపీ పిఎస్ఎన్ రావు తెలిపారు. వీరి వద్ద నుంచి 2.75 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. పట్టమట పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. సెంట్రల్ జోన్ ఏసీపీ పిఎస్ఎన్ రావు మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు జిల్లాకు చెందిన బొంగరాలపాడుకు చెందిన షేక్ మీరావలి, పెదకాకానికి చెందిన రంగస్వామి రమేష్ ఇద్దరు పాత నేరస్తులు అని తెలిపారు. 2011 సంవత్సరం నుంచి వీరిరువురు నగరంలో పలు నేరాలకు పాల్పడ్డారని అన్నారు. వీరిపై సత్యనారాయణపురం స్టేషన్లో 3, కృష్ణలంక స్టేషన్లో 3, మాచవరంలో 2, పట్టమటలో 6, కంకిపాడులో 1, ఉయ్యూరు స్టేషన్లో 1 చొప్పున మొత్తం 16 నేరాలు నమోదయ్యాయన్నారు. వీరు చోరీ చేసిన సొమ్మును ఎలిశెట్టి ఫణిరాజ్ కుమార్ అనే వ్యక్తి ద్వారా విక్రయించేవారని, అతనిని కూడా అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి 76 గ్రాముల బంగారు ఆభరణాలు, 1250 గ్రాముల వెండి వస్తువులు, 14,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. అట్లాగే 1250 గ్రాముల వెండి, 14,000 రూపాయలు క్యాష్, 1 DVD ప్లేయరు, 1 సెల్ఫోన్, వీటన్నిటినీ రికవర్ చేయడం జరిగింది. ఈ రిసీవరు, ఇతని పేరు ఆనంద్ రాజ్ కుమార్, ఇతను తెనాలి, ఇతంది ఇతను ఫణిరాజ్ కుమార్ ఇతని పేరు. ఇతను తెనాల్లో ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతను వీళ్ళ దగ్గర నుంచి, ముగ్గురు దగ్గర నుంచి కూడా 2,75,000 విలువైనటువంటి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం అయింది. ఆర్టీసీ ఆధునికీకరణలో భాగంగా ప్రవేశపెట్టిన టిమ్ మిషన్లు డ్రైవర్ల పాలిట తలనొప్పిగా పరిణమించాయి. సిబ్బందిని తగ్గించేందుకు యాజమాన్యం చేస్తున్న ప్రయత్నం ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారింది. సిబ్బంది వ్యతిరేకిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం మాత్రం బలవంతంగా డ్రైవర్లకు టిమ్లను అంటగడుతుంది. ఆర్టీసీని ఆధునీకరించడంలో భాగంగా టిమ్ మిషన్లను యాజమాన్యం ప్రవేశపెట్టింది. టిమ్ మిషన్లను ప్రవేశపెట్టడం సంతోషకరమైన పరిణామమే అయినప్పటికీ, వాటిని డ్రైవర్లకు అప్పగించి కండక్టర్ ఉద్యోగం కూడా చేయించడం సిబ్బంది పాలిట శాపంగా మారింది. బస్సు నడుపుతూనే టికెట్లు కొట్టడం వల్ల పలు రోడ్డు ప్రమాదాలు సంభవించే పరిస్థితి తలెత్తుతోంది. బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరూ టికెట్టు తీసుకున్నారో లేదోనన్న మానసిక ఒత్తిడితో పాటు టికెట్టు కొట్టేందుకు బస్సు ఆపటం వల్ల ప్రయాణం ఆలస్యం అవుతుంది. డ్రైవర్లకు టిమ్ మిషన్లు ఇచ్చి పంపటం వల్ల కండక్టర్ల ఉద్యోగాలకు ముప్పువాటిల్లో ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యం ఏ ఉద్దేశ్యంతో టిమ్ములను డ్రైవర్లకు ఇచ్చి పంపుతున్నప్పటికీ, ఆ నిర్ణయం పట్ల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జాయిన్ అయ్యి 23 ఏళ్ళు అవుతుందండి. టిమ్ ఈ మధ్యకాలంలో కొద్ది కొడుతున్నాము. మాకు పెద్ద అంత అనుభవంగా లేదు. ఉన్న దాంట్లో కొద్దిగా పరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కొద్ది అలవాటు అయితే ఫ్రీ అవుద్ది. మరి డ్రైవర్ పని చేయమంటే కండక్టర్ మరి కూడా డ్రైవర్తో చెప్పడం వల్ల కండక్టర్ చాలా అసహనంగా ఫీల్ అవుతున్నాడు. డ్రైవరు చాలా ఇది అవుతున్నాయి. దీని మీద రకరకాలైన యాక్సిడెంట్లు జరిగినాయి. ప్రయాణికులు కూడా చాలా అసౌకర్యంగా ఉంది. టైం కిల్లింగ్ అవుతుంది. కనుక టిమ్ము ఇచ్చి, కండక్టర్ కూడా టిమ్ ఇచ్చి, కండక్టర్ని ప్రోత్సహించి టిమ్ సర్వీస్గా కండక్టర్తో నడపడం వల్ల కార్పొరేషన్కి భాగంగా ఉంటుంది, ప్రయాణికులు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కనుక దయచేసి కండక్టర్ చేసే పనిని డ్రైవర్తో చేపించకుండా మేనేజ్మెంటు చాలా ఉన్నతంగా ఆలోచించి కండక్టర్కే టిమ్ ఇచ్చి కండక్టర్తోనే టికెట్లు ఇష్యూ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలో